జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఒక్కసారి ఫస్ట్, సుమారు మీ వయసు 70 సంవత్సరాల పైన ఉంటుంది అనుకుంటాను. అవును, మీరు రిటైర్ అయిపోయి కూడా 10-12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, సో 70 ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీ, మీ జర్నీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఐపీఎస్గా, ఒక పోలీస్ ఉన్నతాధికారిగా, అండ్ ప్రస్తుతం మీరు సంస్కృతము లేదా ఈరోజు ఒక ఫిలాసఫీ, భారత ఫిలాసఫీకి సంబంధించి, తత్వానికి సంబంధించి, వేదాంతానికి సంబంధించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా, ఈ రోజుకి ఏమనిపిస్తుంది సార్? ఒక్కసారి ఫస్ట్ రిమార్క్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? చాలా ఛాలెంజింగ్గానే అనిపిస్తుందండి. 70 ఏళ్ళ పీరియడ్లో నేను నా జీవితంలోనే ఎన్నో మార్పులు చూశాను. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి మామూలుగా ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి గ్రామము, బస్సు లేనటువంటి గ్రామము, మా ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి నడుచుకొని పోయి చదువుకొని ఇట్లా చేసినటువంటి వాతావరణం. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గోరంట్ల దగ్గర విలేజ్ అనమాట. అక్కడి నుంచి ఒక విలేజ్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఆ గోరంట్ల అనే చోట హై స్కూల్లో చదువుకొని అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి అట్లాంటి వాతావరణం నుంచి ఇప్పుడు ప్రపంచమంతా మన అరచేతిలో ఉండేటువంటి సెల్ ఫోన్ వరకు మనం చూశాము. తర్వాత సర్వీస్లో చేరడం అనేటువంటిది కూడా అది ఆశ్చర్యకరంగా జరిగింది నాకు. ఎందుకంటే ఎట్లాంటి సర్వీస్ ఉంటుందని కూడా తెలియదు. మా గ్రామంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత హై స్కూల్, తర్వాత కాలేజ్ స్టడీస్ అప్పుడు కూడా తెలియదు. కాలేజ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది ఏదో ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఏదో ఉన్నదట్ట, ఏదో రాద్దామని చెప్పి అంటుంటే మనం కూడా రాద్దాంలే, వీడు వస్తున్నాడు కదా మనం కూడా రాద్దాం అనుకుని మొట్టమొదటి అటెంప్ట్ లో రాలేదు, 2వ అటెంప్ట్ లో వచ్చింది. సో ఆ విధంగా నేను ఈ సర్వీస్ లోకి వచ్చానండి. అప్పటి నుంచి సర్వీస్ లో చేరడం అనేటువంటిది నాకు ఒక చిన్న కనువిప్పు లాంటిది. ఎందుకంటే ఈ సర్వీస్ లో ఉండడం వల్ల సమాజంలో ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోవడానికి నిజంగా ఇది ఒక మంచి అవకాశం అండి. మామూలుగా ఏదో లెక్చరర్, లేకుంటే ఇంకేదో జరిగితే ఉంటే, ఏదో సమ్ ఇంజనీర్ కావచ్చు, మరొక డాక్టర్ కావచ్చు అంటే వాళ్ళు అదే ఒక ఫీల్డ్ లో అలా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వంలో, సమాజంలో అనేక రంగాల్లో ఏం జరుగుతున్నది, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఎలాంటివి, ఎట్లాంటి వాతావరణం ఉన్నది, ఎట్లాంటి ప్రజలు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు సోషల్ తర్వాత ఎకనామిక్ ఇష్యూస్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వచ్చినప్పటి నుంచి రోడ్లో ఇష్యూ ఉంటుంది, ఏదో సంథింగ్ సమ్ స్ట్రైక్ నడుస్తూ ఉంటుంది, దాని వెనకలో ఉన్నటువంటి కారణం ఏంటి, పాలిటిక్స్, ఒక ఆయన ఒక సమయంలో ఇష్యూ టేకప్ చేస్తుంటాడు, ఎందుకు ఇలా టేకప్ చేస్తున్నారు, సో ఇట్లాంటివి రకరకాలైనటువంటి ఒక అవగాహన వస్తుందండి ఈ సర్వీసులు. ఈ సర్వీస్ ఒకటే కాదు, ఐఏఎస్ లో కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అనుకోండి. ఓకేలో కూడా బాగా మంచి ఒక అవగాహన రావడానికి ఇది ఒక మంచి అవకాశం. నేను ఈ సర్వీస్ లో చేరడం వల్ల నేను వ్యక్తిగా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎంతో ఒక రకమైనటువంటి అవగాహన జరిగింది. ఒక పల్లెటూరుని వచ్చి ఏమీ తెలియనటువంటి వాతావరణంలో నుంచి కొంత, అరే ఇంత ఉందా సమాజంలో అనేటువంటి విషయం చూసి నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా జీవితంలో ఎంతో మార్పు చూశానండి. ఓకే, మేము 1977 ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 77 బ్యాచ్లో, అంటే ఆ టైము పొలిటికల్గా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కొత్త మార్పులకు అప్పుడప్పుడే అడుగులు పడుతున్న సందర్భం అది. నాకు తెలిసి అప్పుడప్పుడే ఎమర్జెన్సీ నుంచి బయటకు వచ్చిన టైం, ఐపీఎస్గా మీరు వచ్చారు. అవునండి. సో ఆ రోజు సిచ్యువేషన్స్ నుంచి అంతా ఛాలెంజెసే, నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు ఛాలెంజెసే. ఎప్పుడు అలాగే ఉంటుంది అనిపిస్తుంది అండి. ఎప్పుడు ఏదో ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో కొత్త ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే అప్పటి నుంచి 77 నుంచి 82 83 అప్పుడు కూడా పొలిటికల్ ఛాలెంజెస్ ఉండేవి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత పొలిటికల్ ఇష్యూస్, తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏంటి, ఎన్టీ రామారావు మళ్ళీ ఆయన తీసేయడం, మళ్ళీ రావడం ఇట్లాంటివి. దాని తర్వాత ఇంకోటి ఏంటి, అప్పుడప్పుడే నక్సలిజం అనేటువంటిది ఒకటి వచ్చింది. నక్సలిజం లో కూడా అంతకు ముందు ఉన్నటువంటి రకరకాలైనటువంటి చిన్న గ్రూపులన్నీ పోయి ఒక పెద్ద గ్రూప్ అనేటువంటిది ఒకటి ఏర్పడడం జరిగింది. అప్పుడప్పుడే పీపుల్స్ వార్ గ్రూప్ అని ఒకటి ఏర్పడడం జరిగింది. తర్వాత చాలా కాలం తర్వాత అది మళ్ళీ మావోయిస్ట్ పార్టీ అని అయింది అనుకోండి. సో ఆ విధంగా అవన్నీ కొత్త కొత్త ఛాలెంజెస్ అనమాట. ఎప్పటికప్పుడు స్టేట్ పోలీసుకు కానీ, పోలీసుకు వచ్చింది అంటే సమాజానికి వచ్చినట్టే, సమాజానికి వచ్చినటువంటి ప్రాబ్లమే మేము హ్యాండిల్ చేస్తాం కదా, సమాజానికి వచ్చినటువంటి ప్రాబ్లమే హ్యాండిల్ చేయాల్సిందే, బీటింగ్ అవుట్ ది ఇష్యూ అంటామే, ఆ విధంగా చేయాల్సింది ఎవరంటే పోలీస్ అనేటువంటిది. ఇట్ ఈస్ యాన్విల్ ఆన్ విచ్ ఆల్ ది సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ అని ఎవడో అన్నాడు. సో ఆ విధంగా, సో ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి.
సో ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏదో కొత్తది వస్తూనే ఉంటుందండి, అది మేము చూసినటువంటి విషయం. సో ఛాలెంజెస్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఇస్లామిక్ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది, టెర్రరిజం అనేది ఒకటి వచ్చింది. ఇస్లామిక్ అంటే మామూలుగా ఫండమెంటలిస్ట్ టెర్రరిజం అనేటువంటిది 90s ఆ ప్రాంతంలో మళ్ళీ పెరిగింది. అది ఏదో నక్సలిజము అప్పుడు అది కూడా పీక్ లోనే ఉండేది. 90s లో నక్సలిజం కూడా పీక్ లోనే ఉండేది. అదే సమయంలో ఇది కూడా ఒకటి వచ్చింది. పోతే పోలీసుకి ఎక్కువ భాగము ఈ నక్సలైట్ దీనిపైనే ఎక్కువ ఫోకస్ ఉండేది. అవును, ఈ మిగతా దానిపైన ఇప్పుడు ఏది ఫండమెంటలిజం అనే దానిపైన అంత గొప్ప ఫోకస్ ఉండేది కాదు. తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత, కొన్ని బాంబింగ్స్ ఇట్లాంటి జరిగిన తర్వాత 93, 94, 95 ఆ ప్రాంతంలో బాంబింగ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడప్పుడు మాకు కొంచెం ఫోకస్ వచ్చింది దీనిపైన. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.